వచ్చింది అంటున్నారు. ప్రూఫ్ చూపించాలి కదా. రెడ్ బుక్ అంటున్నారు. వైసీపీలో ఉండే గుండాలను కానీ చిన్న చిల్లర నాయకులు వీళ్ళందరినీ అరికట్టాలి. లైక్ కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. సీఎం కంటే ఎక్కువగా డెప్యూటీ సీఎం, ఎక్కువగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పర్యటనలో కావచ్చు, ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు, ఆయనే హైలైట్ కూడా అవుతున్నారు. అంటే సీఎం చైర్లోకి డెప్యూటీ వచ్చే అవకాశం ఉందా? లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్. పురంధరేశ్వరి కూడా అలాంటి స్థాయే కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరైతే వాలంటీర్స్ రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ తర్వాత మీకు జాబ్ గ్యారంటీ, ఖచ్చితంగా మీ జాబ్కి 10,000 రూపాయలు జీతం అని కూడా అన్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వాలంటీర్ అనేది ఏవైతే వైసీపీ కార్యాలయాలు ఉన్నాయో వాటినిటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు. అంటే మీరు ఇష్టం వచ్చిన భూములు తీసుకొని ప్రైమ్ ల్యాండ్స్. ఏపీ టీడీపీ కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 6:30 మీ BRK న్యూస్ లో.